నేషనల్ టర్మరిక్ బోర్డ్ అంటే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మరిక్ బోర్డ్ ఏం చేస్తుందో ఆయనకి ఐడియా ఉన్నదని కూడా నేను అనుకోను. ఆయన జీవితంలో ఏమైనా మంత్రి లేడు, వాళ్ళ బాస్ వరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో పాపం ఆయన జైల్లో ఉన్నాడు. ఆయన జీవితంలో మంత్రి కాడు, ఆయన గవర్నమెంట్లోకి రాడు, ఆయనకు ఐడియా కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు, ఎక్కడ పెడుతున్నారో దాని మీద అవగాహన ఉన్నది. ఏ డాక్యుమెంట్లో ఏది రిలీజ్ చేసేటప్పుడు లొకేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలనో, బడ్జెట్ అలొకేషన్ ఎప్పుడు ఉంటుందో అవన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారంగా అవుతుంది. డిపార్ట్మెంట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు తెలుస్తుంది. మాకు పసుపు రైతులకు ఏం చేయాలనో, ఎక్కడ బోర్డు పెట్టాలనో మాకు తెలుసు. రేవంత్ రెడ్డి దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా, పసుపు పంటని నాశనం చేసిన పార్టీని కాంగ్రెస్ పార్టీ. పసుపు పంటకు ఎప్పుడైతే పసుపు పంటకు ఎక్కువ రేట్లు ఉండి పసుపు పంట పంచి ముందుకు పోతా ఉండేనో, ఒక ప్రాసెసింగ్ ఇన్నేళ్ళు సచిన్రు ప్రభుత్వం నుండి సచిన్రు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టలేదు, ఒకటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ప్రోగ్రామ్ చేయలేదు. నాశనం చేసిన పార్టీ మీది నెగ్లెక్ట్ చేసి, స్పైసీస్ బోర్డు మీ సోనియా గాంధీ, ఆమె భర్త రాజీవ్ గాంధీ చుట్టుపక్కల కేరళ కోటరి ఉంటుంది. ఒకడు మాధవన్ అని, ఒకడు ఇంకోడు పిల్లే అని, ఇంకొకడు మొత్తం కేరళ కోటరి ఉంటుంది. అసలు పసుపు మిర్చి తెలుగు రాష్ట్రాలలో టాప్ 4 పంటలలో, స్పైస్ బోర్డులో టాప్ 4 పంటలు ఎక్స్పోర్ట్ చేసేది, పైసలు సంపాదించేది స్పైస్ బోర్డుకి. ఈ రెండు తీసుకుపోయి ఒక్క 1% కేరళ నుంచి 1% పైసలు రావు స్పైస్ బోర్డుకి, దేశానికి స్పైస్ బోర్డులో వచ్చిన పైసల్లో 1% రాదు. ఈ కేరళ కోటరి చేయబట్టి పోసుకపోయి ఆడ పెట్టిరు జార్జ్ అని ఒకడు, పిలే అని ఒకడు, మాధవన్ అని ఒకడు, వీళ్ళందరినీ పట్టుకొని. నువ్వు నీ చరిత్ర, నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుమాల చరిత్ర ఇటువంటి పనులన్నీ చేసి ఇలా మురిగిపోయినరు. నీ నీ చిన్న బాస్ జోకర్ వైతే ఉన్నారు రాహుల్ గాంధీకి, గదే కేరళ గతి పట్టింది. నెక్స్ట్ టైం ఆ కేరళలో కూడా అదంతరు పోయి లక్షద్వీప్లో వాడతాడు. పసుపు పంట నాశనం చేసింది మీ పార్టీ, చెరుకు ఫ్యాక్టరీలని మూసింది మీ పార్టీ. ఈ మీ పార్టీ అంటే ఇంకా రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకుముందు తెలుగుదేశం, చెరుకు ఫ్యాక్టరీలని అమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రైవేటైజ్ చేసింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటే ఏం బిక్కిర్రు కాంగ్రెస్ పార్టీ, ఎందుకు చెరుకు ఫ్యాక్టరీలు తెరవలేదు, చెరుకు పంట మటుమాయమైపోయింది, కనుమరువు లేదాడ ఆ ప్రాంతంలో. ఈ మొనగాడు మాట్లాడుతున్నాడు, ఇక ఈయనకి చరిత్ర తెలియదు, పంట తెలియదు, నిజామాబాద్ తెలియదు, ఉత్తర తెలంగాణ తెలియదు. ఈ మొనగాడు వచ్చి మాట్లాడుతున్నాడా? బోర్డు ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు, ఎక్కడ పెడుతున్నారు కూడా తెలుసు మాకు. సమయం సందర్భం వచ్చినప్పుడు మా రైతులకు మేము చెప్పుకుంటాము. తమరు తమరు పని చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం కాకుండా పొద్దున్న లేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి తిడతాడు, నిన్ను వెంకటరెడ్డి తిడతాడు. ఎన్నడూ కాంగ్రెస్ ఇష్టపెట్టి పీక్తారో తెలియదు, నువ్వేనా ఇష్టపెట్టి పీక్తావో కాంగ్రెస్ పార్టీ తెలియదు. నీకెందుకే చరిత్రహీనులు చెప్తున్నా కదా సోనియా గాంధీ, చరిత్రహీనులు. ఏం తెలంగాణ ఇచ్చిందా? వంకాయ తెలంగాణ ఇచ్చిందా? 2009లో ఇచ్చిన తెలంగాణ గమ్మున ఇచ్చేసి ఉంటే అయిపోతుండే కదా. ఎందరు పిల్లగాళ్ళు చచ్చిపోయినారు దాని తర్వాత రాజకీయాల కోసం. 2014 వరకు దాన్ని లాగి 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 పేపర్ స్ప్రేలు కొట్టిందోరు, తెలంగాణ నాశనం చేసిందోరు. 2004లో మీ మేనిఫెస్టోలు ఉన్నది ఏమి, దేనికోసం డిలే చేసిండ్రు? బగ్గుమన్నది తెలంగాణ ఎవడి వల్ల అన్నది? మీ సోనియా గాంధీ వల్ల అన్నది. ఈ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతాడా? ఇలా కొడంగల్లో అంతే మల్కాజ్గిరిలో పడ్డాడు, మళ్ళా పాకలాడకుండా కొడంగల్ పోతున్నాడు ఈయన. ఈయన పెద్ద వచ్చి మాట్లాడుతూ, నీకు పసుపు తెలియదు, నీకు మిర్చి తెలియదు, నీకు చెరుకు తెలియదు, నీకు చరిత్ర తెలియదు, ఇక నువ్వేనా అనే మాట్లాడేది రేవంత్ రెడ్డి. ఏడవేటల్లో మాకు తెలిసి ఇచ్చిన వాళ్ళం మేము, ఎక్కడ పెడతాం మాకు తెలుసు, మా రైతులు సంతోషపడేటట్టే పెడతాము. తమరు మాట్లాడాల్సిన అవసరం లేదు. లిల్లిపుట్టు పొలిటికల్ లిల్లిపుట్టు కేసీఆర్, ఫిజికల్ లిల్లిపుట్టు ఈ రేవంత్ రెడ్డి. ఇక ఈయన కూడా మాట్లాడుతుండే ఇంకేమంటాడు, ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? ఇంకోటి ఆ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఎన్నో సీట్లు వస్తాయి కానీ 60 సీట్లు 61 62 ఎన్నో వస్తాయని. నీకు నిజామాబాద్లో 7 జాగాలలో 3rd ప్లేస్ ఉంటావా? ఆదిలాబాద్లో అడ్రస్ లేదు, జేవెల్లా మల్కాజ్గిరి సికింద్రాబాద్లో అడ్రస్ లేదు, నీకు సగం పార్లమెంట్లలో నీ అడ్రస్ లేదు, నీకు ఎడికెళ్ళొస్తాయి 61 సీట్లు?
ఎడికెళ్ళొస్తాయి 61 సీట్లు ఎడికెళ్ళొస్తాయా అడ్రస్ లేని పార్టీ నీకు వచ్చిన సీట్లు కూడా నీకు నెల రోజులు కూడా కలిసి ఉంటారు మీరు నేను గ్యారెంటీ ఇస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ గెలిచినే మనకు సీట్లు గెలిస్తే ఆళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండరు ఈ పార్టీ మళ్ళీ దీనికి దీని భరోసా చేసుకొని తెలంగాణ భవిష్యత్తు దీని మీద దీంట్లో పెట్టాలనా అదానిని పెంచింది పోషించింది సోనియా గాంధీ అదాని మొత్తం పెరిగిందే మీ కాంగ్రెస్ రెజీమ్ల సోనియా గాంధీ నడుపుపో ఎన్ని వేల కోట్లు ఇచ్చిండు అదాని అదానికి భారతీయ జనతా పార్టీ చేసింది ఏం లేదు మొత్తం యూపీఎల్నే ఆయన సంపాదించిందంతా ఆయన 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 కంపెనీ పెరిగిందంతా యూపీఎల్నే ఈ దేశాన్ని ముంచిందే మీరు ప్రతి వారంలో ఒక స్కామ్ బయటికి వెళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఒట్టడుతారా మీరు ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వాలు లేకుండానా ఏం బీకిండ్రు మరి ఇక్కడ రాష్ట్రంలో ఉండే దేశంలో ఉండే ఏంటికి తెలియదా పసుపుపోడు చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తినబెట్టలేదా చెరుకు పంట ఎందుకు రివైవ్ కాలేదా మిర్చికి ఏం చేసిరాయా మీరు స్కామ్ల గాంధీలు మీ వాళ్ళు సోనియా గాంధీ కాదు స్కామ్ల గాంధీ ఆమె మీకు కూడా తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో పెడితే నిండా నట్టేట ముంచుతారు మళ్ళా ఏదైనా పొరపాటు చేశాడని ఎమ్మెల్యేలు గెలిచినా ఆడు బీఆర్ఎస్లోకి విక్తాడు లేకపోతే మమ్మల్ని బీజేపీలో జాయిన్ చేసుకోరని ధర్నాలు చేస్తారు బయట మా ఆఫీస్ బయట మీద పార్టీ మళ్ళీ దానికి చరిత్ర నువ్వు ప్రెసిడెంట్వి నువ్వు ఏ పార్టీ తెలియదు నువ్వు ఎన్నడూ ఏ పార్టీలో పోతావో తెలియదు నీ పార్టీలో నిన్నే ఎప్పుడు ఈయన బయటకు దారమేంటి అంటున్నారు అసలు ఈయన ఎందుకు టాలరేట్ చేస్తున్నారు సీనియర్లు కాంగ్రెస్లో నాకు అర్థమే కాదు ఇంకా इसका जवाब केटीआर को देना पड़ेगा एक गृह मंत्री होने के नाते आप मस्ती चढ़ के आउट ऑफ एरोगेंस आप अपने सिक्योरिटी को एक थप्पड़ मार रहे सबके सामने आप तुरंत रिजाइन करना है देर हैज टू बी अ केस बुक अगेंस्ट द डिप्टी चीफ मिनिस्टर हियर हु इज द होम हु हैंडल्स होम मिनिस्ट्री दिस इज शियर आउट ऑफ एरोगेंस ఎదుకురే బాగా దిని అరుగుతున్నట్టు లేదు మహమూదాలికి దిస్ వాట్ డీజీపీ డీజీపీ హాస్ టు టేక్ అన్ యాక్షన్ నౌ ఫైల్ అ కేస్ అగేన్స్ట్ మహమూద్ అలీ హిస్ పర్సనల్ హాస్ బీన్ స్లాప్డ్ ఫర్ నో రీజన్ కేటీఆర్ హాస్ టు రెస్పాండ్ డీజీపీ హాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ షేమ్ ఇఫ్ యూ హ్యావ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యువర్ పర్సనల్ You have to bloody respond now. Din dahade pakad ke security wale ko thappad mare to, what kind of home minister is he? Okay. Kavita episode em pakkana pettaledu. కవితని ఈడీ ఆఫీస్కి పిలవద్దు అని నవంబర్ దాకా కోర్టు ద్వారా స్టే ఉంది నోటీసులు ఇవ్వద్దని లేదు ఈడీ ఆఫీస్ ఆమె దగ్గరికి పోవద్దని లేదు ఆమెను అరెస్టు చేయొద్దని లేదు ప్రక్రియ కొనసాగుతుంది అరెస్టులు కొనసాగుతున్నాయి నోటీసులు కొనసాగుతున్నాయి ఆవిడకు కూడా ఎప్పుడైనా పేరంటం పిలుపు రావచ్చు అసలు రేవంత్ రెడ్డిని సంచులు తీసుకుపోయి కుళ్ళ పెట్టి కట్టలు తీసుకొచ్చి పెట్టిండు ముందర ఆ కేసు ఎందుకు ఆగిపోయింది పక్క రాష్ట్రంలో పేరున్న నాయకుడు మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి మూడు మూడు టర్మ్లు ముఖ్యమంత్రి చేసిన ఆయనని అమాంతం తీసుకుపోయి 30 రోజులైంది జైలు పడేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి ఏం లెక్క ముఖ్యమంత్రి మంత్రి సంచులు మోసటోన్ని వైఏ మీరు దోస్తులు కాకపోతే మీరు ఎందుకు టాలరేట్ చేస్తున్నారు దేనికోసం టాలరేట్ చేస్తున్నారు ఆయన క్వాష్ పిటిషన్ వేసిన కొట్టిపడేసింది కోర్టు నాకు తెలిసి రీసెంట్గా ఆ కేసు మీద సిఐడి ఏం ఘనకార్యం చేస్తుంది ఇడా ఎందుకు పనిచేస్తలేదు కేటీఆర్ రేవంత్ రెడ్డిని బయట ఎందుకు పెట్టినావు మీ నాయన క్యాండిడేట్లను పంపుతున్నానా వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలకి రేవంత్ రెడ్డికి పైసలు ఇచ్చి రేవంత్ రెడ్డికి పైసలు ఇచ్చి సభలు చేపిస్తున్నారు కర్ణాటకలో పైసలు ఇచ్చినట్టు ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండు
ఇక్కడ కూడా మీ క్యాండిడేట్లందరికీ ఫండింగ్ రే కేసీఆర్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి పోయినసారి మీ క్యాండిడేట్లని కొనేసి నాలుగు రోజుల ముందు గాయర్ చేసిండు ఫీల్డ్లకు వెళ్లి పోలింగ్ కంటే మీ చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర అమ్ముడువైన చరిత్ర ఒకసారి కాదు రెండు సార్లు కాదు అనేక మార్లు అమ్ముడువైన చరిత్ర నీ నీ పిసిసి ప్రెసిడెంటే పైసలు ఇచ్చి కొనుక్కునవని మీ వెంకటరెడ్డి చెప్పే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గుణుకుతా ఉంటాడు నీ పార్టీలనే నీకు యాక్సెప్టెన్స్ లేదు అసలు నువ్వు ఎందుకు చేయలేవు నువ్వు కేటీఆర్ ఇద్దరు జవాబు చెప్పాలి దీనికి ఎందుకు కోటల ఫాస్ట్ గా మూవ్ అవుతలేదు సిఐడి ఏం చేస్తున్నది గవర్నమెంట్ ఏం చేస్తున్నది ఎందుకు ప్రెషర్ బిల్డ్ అప్ చేస్తలేరు ఏమన్నది మీ ఇద్దరి మధ్యలో